హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ను విహారీ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజైతే మన వీడియో కత్తుల బావి గురించి చెప్పబోయే ముందు, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటే నేను మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో వచ్చేసి కత్తుల బావి ఒక రక్త చరిత్ర గల ఒక స్టోరీ ఫ్రెండ్స్. స్టోరీ అంటే ఇది కథ, చిన్న కథ అనుకుంటున్నారు. కథ కాదు, ఇది రియల్ స్టోరీ. నేను ఆ ప్లేస్కి వెళ్ళి వీడియో తీసి ఆ ఊరు గ్రామ ప్రజలతో మాట్లాడి, అక్కడ గైడ్తో మాట్లాడి నేను ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. అలాగే ఆ స్టోరీ మొత్తం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ కత్తుల బావి ఎక్కడ ఉందంటే గుంటూరు డిస్టిక్ కొండవీడి కోట దగ్గరలో ఉంది. కొండవీడి కోటలు ఆల్రెడీ నేను వీడియో తీశాను, అది ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. కొండవీడి కోటల దగ్గరలో పుట్టకోట అనే గ్రామంలో ఈ ఆలయం అనేది ఉంది. కత్తుల బావి అనే ఆలయం అయితే ఉంది. ఈ ఆలయాన్ని యాక్చువల్గా ఇది కత్తుల బావి కాదు, ఇది గోపీనాథ స్వామి ఆలయం. దీన్ని గోపీనాథ స్వామి ఆలయం అని అంటారు, అలాగే చికటి కోనేరు అంటారు, అలాగే కత్తుల బావి కూడా అని అంటారు ఫ్రెండ్స్. ఈరోజు మనం కత్తుల బావి అనేది ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ కత్తుల బావిలో 300 మంది పైగా ప్రజలను ఆ కత్తుల బావిలో పడేసి చంపేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నిజం ఫ్రెండ్స్, ఇది ఆ ఊరు ప్రజలు చెప్పేది, ఎవరైనా చెప్పేది ఇది నిజం. ఇది ఆ బావిలో 300 మంది పైగా ఒక ప్లాన్ పథకంతో ఆ బావిలో పడేయడం జరిగింది. ప్లాన్ అనేది మొత్తం మీరు, నేను చెప్తే అర్థం కాదు, మనం వీడియో చూస్తూ, మీరు వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తూ వినండి, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం లేట్ చేయకుండా వీడియో చూద్దాం. మరి కొద్దిసేపట్లో మనం కత్తుల బావిని చూడబోతున్నాం. మన ఎదురుగా కనబడుతున్నది కత్తుల బావి. మనతో వస్తున్నది గైడు. ఈ కత్తుల బావి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం మేము గైడ్ని అయితే మాట్లాడడం జరిగింది. ఈ ఆలయం 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల ఆలయంలో నిర్మించడం జరిగింది. దీనిని అప్పట్లో గోపీనాథ్ ఆలయం అని పిలిచేవారు. ఇప్పుడు దీనిని కత్తుల బావి, చీకటి కోనేరు అని ఎక్కువగా పిలవడం జరుగుతుంది. మనము ఈ ఆలయాన్ని గమనించినట్లయితే ఈ ఆలయానికి 30 స్తంభాలతో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. దీనిని 30 కాళ్ళ మండపం అని కూడా పిలుస్తారు. అయితే ఎలాంటి పూజలు జరగట్లేదు, ఎలాంటి దేవత విగ్రహాలు కూడా ఇక్కడ లేవు. ఆనాటి శిల్ప కళాకారుల చేత దీన్ని ఎంతో సౌందర్యంగా అయితే చెక్కడం జరిగింది. మీరు గమనించవచ్చు, ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా అలాగే మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతూ ఉంటాయి. మనతో గైడ్ చెప్పిన విషయాలు ఏంటంటే, ఇది ఇంకా 15 అడుగుల లోతులో కిందకి అయితే ఈ ఆలయం ఉంది అని ఈ గైడ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని చాలామంది దుండగులు ధ్వంసం చేసినట్టు మనకి అక్కడక్కడ కొన్ని ఆనవాలు అయితే కనబడతాయి. కొన్ని విగ్రహాలు అయితే కానీ, కొన్ని స్తంభాలు అయితే కానీ శిథిలమయ్యి మనకి ఈ ఆలయంలో కనబడతాయి. చాలామంది దుండగులు అయితే ఈ ఆలయంలో సొరబడి దీన్ని ధ్వంసం చేసినట్టు మనకి ఈ గైడ్ చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆలయంలో కొన్ని శిల్పుల చేత చెక్కబడిన విగ్రహాలు మనకి ఈ గైడ్ అయితే ఈ ఆలయంలో చూపెట్టడం జరుగుతుంది. మనం ఇప్పుడున్న ప్లేస్ వచ్చి హోమగుండం. ఇక్కడ ఆ రోజుల్లో ఇక్కడ హోమం అయితే చేసేవాళ్ళంట. ఈ ఆలయంలో కూడా చాలా వరకు దేవతా విగ్రహాలు అయితే మనకి కనబడతాయి అక్కడక్కడ. వాటి పేర్లు కూడా మనకి ఆ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కనపడుతున్నది హోమగుండం. ఇక్కడే ఆనాటి పూజారులు ఇక్కడ హోమం చేసేవాళ్ళంట. మనం ఇప్పుడు చరిత్రలోకి అయితే వెళ్దాం. చరిత్ర ఏం చెప్తుందంటే, ఇక్కడ ఉన్న పూజారి అలాగే మంత్రులు కలిసి ఆ ఊరి ప్రజలను చంపడానికి అయితే పూనుకున్నారు. ఆ ఊరి ప్రజలను చంపడానికి
ఆ పూజారి వేసిన ప్లాన్ ఏంటంటే, ఆ ఆలయంలో ఒక విందు ఏర్పరిచి ఆ విందుకు ఆ ఊరు ప్రజలను పిలుచుకుని వచ్చి వాళ్ళకి రంగస్థల డ్యాన్సు అలాగే కొన్ని నాట్యరంగ ప్రదర్శనలు చూపెడుతూ వాళ్ళకి భోజనం పెట్టి మీరు గుడి వెనక భాగానికి వెళ్ళి చేతులు కడుక్కొని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. నిజానికి ఆ ప్రజలకు వీళ్ళు వేసిన ప్లాను ఏమాత్రం తెలియదు. వీళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత చేతులు కడుక్కోవడానికి ఆ గర్భగుడి నుంచి ఆ ముందుకు వెళ్ళి చేతులు కడుక్కోవడానికి అయితే వెళ్ళడం జరిగింది. వీళ్ళకి తెలియకుండానే ముందు ఒక బావి తవ్వించి బావిలో కత్తులు అమర్చి బావి ముందు భాగంలో ఒక మిల్లర్ని ఏర్పరచడం జరిగింది. అందరూ ఆ మిల్లర్ చూసి ఇంకా మనకి అటు పక్కన దారి ఉంది అటు వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో అందరూ వెళ్ళిపోవడం జరిగేది. అలా వెళ్ళిన వాళ్ళు ఆ కత్తులు బావిలో పడి చనిపోయేవాళ్ళు. అక్కడ ఒక జారుడు బల్ల మేము వెళ్ళి గమనించాము, ఒక జారుడు బల్ల జారే విధంగా అయితే ఏర్పరిచారు. ఏర్పరచడం వల్ల అక్కడ కొందరు భటులను పెట్టి ఒక ఆయిల్ పోస్తూ ఉండేవాళ్ళంట. వెళ్ళిన వాళ్ళు జారిపోయి ఆ కత్తులు బావిలో పడి చనిపోయారు. దీన్ని మనం ఆ గైడ్ మాటల్లో కొన్ని విషయాలు మన గైడ్ అయితే చెప్పడం జరుగుతుంది, మనం గైడ్ మాటలో కూడా కొన్ని విందాం. ఇష్టం ముడతాయి ఇవ్వండి, మూడు మచ్చి చేపలు కనపడ్డా ఇవ్వండి, మూడు మచ్చి బిడ్డ మూడు ఉంటాయి. ఓకే ఓకే, చేపలు మూడు ఇవ్వండి ఇవ్వండి. ఈయన బలరాముడు నాగలి నాగలి ఇవ్వండి, ఇష్టం ముడితే ఇవ్వండి. ఈయన ఇష్టం చక్రం ఇదిగోండి, ఇక్కడ బాగా గమనం చేశాడు కింద ఈ ప్రాంతం. ఇక్కడ నుంచి రౌండ్గా బిగించినాడు కత్తులు, ఇదిగోండి రౌండ్లో కత్తులు బిగించాడు. ఇక్కడ ఒక అద్దం పెట్టాడు, ఇక్కడ ఒక నూనె డబ్బా పెట్టాడు. ఇంకా మీరు పోయేది అక్కడికి ఈ ఆవులు మేకలు పట్టేది బుక్ చేశారు పక్కనే సార్. లైట్ ఇదిగోండి ఇక్కడ తీసుకోండి, ఇటో పండి ఇటో పండి పెట్టాడు ఒకటి. అక్కడ అద్దం పెట్టాడు, దానికి ఇటు సైడ్ ఒక నూనె డబ్బా పెట్టాడు. ఇక్కడ స్టెప్పు లేక రౌండ్గా కత్తులు బిగించాడు. ఇంకా మీరు పోయేది అక్కడికి ఈ ఆవులు మేకలు పడ్డాన్ని గుడి చేశారు. అది పడిపోయారు ఫ్రెండ్స్. ఆ ఊరి సర్పంచ్ అయితే ఆ బావిని పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ బావిలో ఆవులు మేకలు అలాగే కొందరు మనుషులు కూడా పడి చనిపోతున్నారని తెలుసుకొని ఆ బావిని ఆ ఊరి సర్పంచ్ అయితే మూసేయడం జరిగింది. ఇది ఇంకా 15 అడుగులు ఉంది కిందకి, 15 అడుగులు ఇది పైది కాక. అప్పుడు దీనికి నల్ల తమ్మ చెట్టు జిగుడు ఎట్ట పెడతారు, 15 అడుగులు 20 అడుగులు వాడితే ఇక్కడ నిలబెట్టింది నిలబెట్టారు నల్ల తమ్మ చెట్టు జిగుడు అండి. ఇక్కడ 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 ఒక మర్రి చెట్టు ఉంది, ఇప్పుడు వేసారండి పేసి. ఇక్కడ ఒక 15 మందిని పెట్టాడు, కాగడాలు పెట్టాడు నిప్పు, ఒక 5 గురు తప్పెట్లు పెట్టాడు అక్కడ. ఇక్కడ హరే రామకృష్ణ పెట్టాడు అక్కడ. అప్పుడు అప్పుడు గోళ్ళు అన్నీ కట్టేశాడు. ఇంకా మీరు పోయేదాడికి తీయండి ఫోటో తీయండి, మొత్తం తిరిగి అట్టించి రండి వెనక నుంచి మొత్తం తీసుకుంటాం. సినిమా తీశారండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.